హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మల్టీ విజ్డమ్. మల్టీ విజ్డమ్ ఛానల్ తరపున ఈ వీడియోను చూస్తున్న వాళ్ళందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, అయితే హిందువుల అతి ముఖ్యమైన పర్వదినాల్లో శ్రీరామనవమి కూడా ఒకటి. అయితే ఈ ఏడాది ఈ పండుగ నిర్వహణపై మనందరకు ఓ ధర్మ సందేహం అనేది కలిగింది. అదేంటంటే, శ్రీరామనవమి ఈ నెల 25వ తేదీ అంటే ఈరోజు నిర్వహించాలా లేక 26వ తేదీ రేపు నిర్వహించుకోవాలా అనేది ఆ ధర్మ సందేహం. ఎందుకంటే ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు వేర్వేరు తేదీల్లో ఈ పండుగను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. దీంతో ఈ గందరగోళం అనేది నెలకొంది. నిజానికి తిరుమల తిరుపతి దేవస్థానం ముద్రించిన క్యాలెండర్ ప్రకారం శ్రీరామనవమి ఈ నెల 25వ తేదీన ఉంది. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఈ నెల 26వ తేదీన భద్రాచలంలో ఈ పండుగను జరపనున్నట్లు ప్రకటించింది. అదే ఆంధ్రప్రదేశ్ సర్కారు మాత్రం తిరుమల తిరుపతి దేవస్థానం క్యాలెండర్ తేదీనే అనుసరిస్తున్నట్లు తెలిపింది. పైగా ఇలా నిర్వహించడానికి గల కారణాలను కూడా వివరించింది. అవేంటంటే, నవమి తిథి ఈ నెల 25వ తేదీ సూర్యోదయం తర్వాత వస్తుంది. 26వ తేదీన సూర్యోదయానికి ముందే ముగిసి సూర్యోదయ సమయానికి దశమి అనేది వచ్చేస్తుంది. ఇలాంటి సందర్భాల్లో ముందు రోజునే నవమి వేడుకలు నిర్వహించాలని ధర్మసింధు చెప్తుందని గుర్తిస్తున్నారు. కానీ తెలంగాణలోని వేద పండితులు మాత్రం మరోలా స్పందిస్తున్నారు. అదేంటంటే, అష్టమితో కూడిన నవమి పనికిరాదని ధర్మసింధు కూడా ఇదే స్పష్టం చేస్తుందని, ఆ ప్రకారమే భద్రాచలంలోని శ్రీ సీతారాముల వారి దేవస్థానం వైదిక కమిటీ నిర్వహించిన మేరకు తెలంగాణ ప్రభుత్వం అక్కడ 26వ తేదీన సీతారాముల వారి కళ్యాణం జరిపించనున్నట్లు వారు వెల్లడించారు.